वेलकम टू माय चैनल कुस्मास किचन कुस्मास किचन लो वंकाय टमाटा लो कोड़गुड़ वेसिनटुवंटि रेसिपी अंडी चाला टेस्टी अयिनटुवंटि रेसिपी मुंदुगा ई वीडियो मीकु नच्चिनट्लयिते ओक लाइक इव्वंडि मीरिच्चे लाइक नाकु एंतो उत्साहानि कलिगिस्तुंदि मोदटिगा मीरु ना चैनल चूसेवाळ्ळयिते ना चैनल नि सब्स्क्राइब चेसुकोंडि सब्स्क्राइब चेयगाने गंट सिंबल वस्तुंदि దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వచ్చేస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట మరి ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె పెట్టేసుకున్నాండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను అయి చక్క చిటపటలాడుతూ వేగుతున్నాయి కదా దాంట్లోకి కట్ చేసి ఉంచుకునేటువంటి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి వీటిని చక్కగా దోరగా వేపేసుకోండి ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్డు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చక్కగా వీటిని అంతను కూడా వేపుకోవాలి దోరగా వేపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి కోడిగుడ్లని చక్కగా గాట్లు పెట్టేసుకుని ఈ తాలింపులో వేసేసుకోండి ఇలా ముందుగా కోడిగుడ్లని మనం వేపుకుంటే చక్కగా కూరలోని ఉప్పు కారం అంతా కూడా గుడ్లోకి వెళ్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు ఎగ్స్ ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకుంటున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసేద్దాము చూడండి ఆ తర్వాత నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలను కట్ చేసి ఉంచుకున్నా అండి వాటిని కూడా వేసేసుకుందాము ఇప్పుడు వీటిని చక్కగా ఈ విధంగా కలుపుకుందాం పైకి కిందకి ఈ విధంగా ఎగరేసుకుంటూ కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుని కొద్దిసేపు కూరని మగ్గనివిద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి ఒకసారి మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు ఉడికిందో ఇప్పుడు దీంట్లోకి కారం వేసేసుకుందాము కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాము ఇప్పుడు కూరలో కొద్దిగా జీలకర్ర పొడి వేసేసానండి ఇప్పుడు మరలా కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చాం కదా కూరని తర్వాత మూత తీసి చూద్దామండి కూర అంతా దగ్గరగా ఉడికింది కొంచెం మనం దాంట్లోకి వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా అడుగంటకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుని కూరని మగ్గనిద్దాము చూడండి మూత తీసి చూద్దాం చక్కగా ఉడుకుతుంది మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుందండి వంకాయ టమాటా కోడిగుడ్డు కూర చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ అన్నమాట అంతేనండి వంకాయ టమాటా కోడిగుడ్డు వేసినటువంటి కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట ఈ రెసిపీ రైస్లో పుల్కాలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇందులోకి మసాలాలు కూడా ఏమీ వేయలేదు నేను
ఓన్లీ జీలకర్ర పొడి ఒక్కటే వేశాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.